Yes. Mommy? Yes. Hi friends. Welcome to my channel. ఈ రోజు మనకు ఒక కొత్త పప్పీ ట్రైనింగ్ కి జాయిన్ అయ్యిందండి. పప్పీ నేమ్ టామీ. టామీ ఇండియన్ స్పిట్జ్ బ్రీడ్. టామీ ఏజ్ వచ్చేసి 4 మంత్స్ అండి. టామీ యొక్క ఓనర్స్ ఇంట్రడక్షన్ వీడియో ఇప్పుడు ప్లే చేస్తాను, చూడండి. టామీ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ చేస్తుందంట. ఆబ్వియస్లీ పప్పీ కదా, పాటీ ట్రైనింగ్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఈ ఇండియన్ స్పిట్జ్ ఏంటంటే ఇండియన్ స్పిట్జ్ కానీ పొమేరియన్ కానీ ఎక్కువ అరుస్తూ ఉంటాయి, ఎక్కువ నాయిస్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. అండ్ వేరే పెట్స్ని చూసినప్పుడు అగ్రెసివ్ అయిపోతాయి చాలా. సో బేసిక్ ట్రైనింగ్ అనేది ఏ పెట్కైనా కంపల్సరీ. కానీ టామీకి సో మనము బేసిక్ ఒబీడియన్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాము. టామీ నాకు ఫ్రెండ్లీ అయిపోయింది, అందుకనే టామీ నన్ను ఏమనడం లేదు. ఫస్ట్ డే అయితే నన్ను చూసి కూడా బార్కింగ్ చేసింది. ఇప్పుడు టామీకి పాటీ ట్రైనింగ్ అండ్ బేసిక్ ఒబీడియన్స్ ట్రైనింగ్ నేర్పించాలి. యాక్చువల్లీ ఇండియన్ స్పిట్జ్ ఏంటంటే ఈ చిన్న బ్రీడ్స్ కొంచెం డిఫికల్ట్ టు ట్రైన్, ఎందుకంటే తొందరగా నేర్చుకోలేవు, కొంచెం వాటికి బాగా చెప్పాల్సి ఉంటుంది, సరిగ్గా వినవు, మారం చేస్తాయి, స్టబ్బన్గా ఉంటాయి. సో వీటికి కష్టం. బట్ ఎనీవే మనము టామీని ట్రైన్ చేద్దాము, చూడండి టామీ ట్రైనింగ్ ఎలా ఉంటుందో. స్పిట్జ్, ఇండియన్ స్పిట్జ్ అండ్ పొమేరియన్ బోత్ ఆర్ డిఫరెంట్ అండి. పొమేరియన్ ఏంటంటే పొమేరియన్ చెవులు సన్నగా చిన్నగా ఉంటాయి. ఇండియన్ స్పిట్జ్ ఏంటంటే చెవులు పొడవుగా ఉండి కొంచెం దూరంగా ఉంటాయి. పొమేరియన్ ఫర్ చాలా ఉంటుంది, థిక్గా ఉంటుంది, మనము అది ఏంటంటే స్కిన్ చూడడానికి ఉండకుండా ఉంటుంది. కానీ ఇండియన్ స్పిట్జ్ హెయిర్ అనేది కంపేర్ టు పొమేరియన్ కొంచెం తక్కువగా ఉంటుంది, షార్ట్గా ఉంటుంది. అండ్ పొమేరియన్ హైట్ ఆల్వేస్ చిన్నగా ఉంటుందండి, ఇండియన్ స్పిట్జ్ హైటే పెద్దగా ఉంటుంది. పొమేరియన్ ఫేస్ అనేది ఫ్లాట్గా ఉంటుంది, మన ఇండియన్ స్పిట్జ్ ఫేస్ లాంగ్గా ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెన్స్ బిట్వీన్ పొమేరియన్ అండ్ ఇండియన్ స్పిట్జ్. ఇండియన్ లిటిల్ అగ్రెసివ్, దే ఆర్ వెరీ పొజెసివ్. ఏంటంటే వాటి దగ్గర ఉన్నాయి, మనం ఏమైనా తీసుకుంటే కోపానికి వస్తాయి, టాయ్స్ కానీ ఏదైనా. మళ్ళీ వేరే డాగ్స్ ఉంటాయి కదా అదర్ పెట్స్కి తోటి చాలా అగ్రెసివ్గా ఉంటాయి, వాటిని చూసి ఫైటింగ్ చేయడానికి, వాటి సైజ్ అనేది అంచనా వేయవు, డైరెక్ట్ ఏకంగా వాటితో ఫైట్ చేయడానికి వెళ్తాయి, ముందుకెళ్తాయి. మన ఇండియన్ స్పిట్జ్ టామీ యొక్క ట్రైనింగ్ వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి. అండ్ టామీ యొక్క ఓనర్స్ ఇంట్రడక్షన్ వీడియో ప్లీజ్ చూడండి ఒకసారి. టామీతో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎందుకోసం టామీకి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారో టామీ వల్ల ఓనర్స్ ఇంట్రడక్షన్ వీడియో ఉంది, ప్లీజ్ వాచ్. టామీతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే తీరవాడ పార్టీ చేసాడు, ఎందుకంటే తిరుగుడు బయట దాంట్లో తిరుగుడు, దానివల్ల ఆమె ట్రైనింగ్ సెంటర్లకు పంపించడం జరుగుతుంది. యూ వాంట్ ఏ లాంగ్ టర్మ్ కోర్స్ షార్ట్ టర్మ్ కోర్స్ సార్? లాంగ్ టర్మ్ కోర్స్. లాంగ్ టర్మ్ కోర్స్, ఓకే సార్. ఎపిసోడ్ ఏదైనా మనకు కరెంట్ ఉండాలి, ఓకే, అన్ని రకాల పర్ఫెక్ట్ ఉండాలి. ఏమైనా బయటకు వెళ్దాము ఏదైనా ఎంత కూడా బయట తీసుకెళ్ళినప్పుడు ఏదైనా చుట్టాలు చుట్టాలు వచ్చినప్పుడు అండ్ సంథింగ్ వరడం కానీ మంచి బిహేవ్ చేయాలి. మామూలుగా మనం ఇంట్లో మన పేరెంట్స్ కానీ మన రిలేటివ్స్ అయితే వచ్చినప్పుడు కానీ మంచి బిహేవియర్ ఉండాలి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మేరీపేట్ ట్రైనింగ్ సెంటర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.